వెల్కమ్ టు టీవీఎన్ 7 న్యూస్ అప్డేట్ చూద్దాం. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం పట్టణంలోని బొంబాయి కాలనీలో రాత్రి 9:30 సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో 25 సంవత్సరాల గల లక్ష్మి అనే మహిళపై కత్తితో దాడి చేసి మొబైల్ ఫోన్ ఎత్తుకెళ్లిన గుర్తు తెలియని వ్యక్తి. గొంతుపై కత్తితో దాడి చేయగా రక్తగాయమైన మహిళను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. డైరెక్ట్ వచ్చి ఫోన్ తీసుకొని గొంతు పోసిండా? ఎప్పుడైనా ఎవరైనా వస్తారా మీ ఇంటికి? చాలా తెగిందా? నాడు హాస్పిటల్ కో అన్నారు. హాస్పిటల్ హాస్పిటల్ కో అన్నారు. నాడు నడు అమ్మా నేను తీసుకోవాలంటే కాదు. మీకు తెలిసినాయనా నాయన? డైరెక్ట్ వచ్చి ఫోన్ తీసుకొని గొంతు పోసిండా? ఎప్పుడైనా ఎవరైనా వస్తారా మీ ఇంటికి? చాలా తెగిందా? నాడు హాస్పిటల్ కో అన్నారు. హాస్పిటల్ హాస్పిటల్ కో అన్నారు.